తమ్ముడే నా గురు అంటున్న రజనీకాంత్. రజనీకాంత్ అంటేనే సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ అయినా కూడా ఆయన స్టార్ స్టేటస్ను ఉపయోగిస్తున్నట్లే ఎప్పుడు కూడా కనిపించరు. రజనీ లైఫ్ స్టైల్ చాలా సింపుల్గా ఉండడమే కాకుండా ఆయన చాలా సామాన్యమైన జీవితాన్ని గడపడడానికి చాలా ఇష్టపడుతుంటారు. ఆయన హిమాలయాలకు ఏటా ఒక్కసారైనా వెళ్ళి వస్తుంటారు. అక్కడ అందరిలో ఒకటిగా చాలా నార్మల్ పర్సన్ లా బిహేవ్ చేయడం విశేషమనే చెప్పాలి. తాను ఎంత డబ్బు సంపాదించినా ఇంకెంత పేరు తెచ్చుకున్నా తనకు ఆధ్యాత్మిక ప్రయాణం ఇచ్చే ఆనందమే వేరు అంటున్నాడు రజనీ. తానెందుకు హిమాలయాలకు వెళ్తాడో, అక్కడికి వెళ్లి ఏం చేస్తాడో అనే విషయంపై ఆయన ఇలా స్పందించారట. రజనీ ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్లాలని ఎప్పుడో కోరుకున్నాడట. డబ్బు ఇతర విషయాల కంటే ఎక్కువ సంతృప్తినిస్తుంది అంటూ తనకు శక్తినిచ్చే అదేనంటున్నారట. ఈ విషయంలో తనకు తొలి గురువు తన తమ్ముడు సత్యనారాయణ అని చెప్పారట. అతనే తనని ఆ వైపు నడిపించారంటూ ఇక ఆధ్యాత్మిక విషయంలోకి వస్తే తనని మోటివేట్ చేసిన గురువు ఎవరంటే సచ్చిదానంద స్వామి అంటున్నారట. ఆయన చనిపోయిన తర్వాత రజనీకాంత్ చాలా మంది గురువుల్ని అనుసరించాడట. ఇకపోతే రాఘవేంద్ర స్వామి నుంచి తను చాలా నేర్చుకున్నానని, ఇక రమణ మహర్షి ద్వారానే తనేంటో తెలుసుకునే ప్రయత్నం చేశానని చెప్పారట. మరోవైపు పరమహంస యోగానంద ఆత్మకథ తనను చాలా మోటివేట్ చేయడంతో తన ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగుతూనే ఉంటుందని చెప్పారట. అలాగే హిమాలయాల్లో చాలా గొప్ప రహస్యాలు దాగి ఉన్నాయని, వాటిని తెలుసుకోవడం కోసమే నా ఈ ప్రయాణంతో నాకు కలిగే ఆనందం వేరు అని రజనీకాంత్ క్లుప్తంగా వివరించారట. నేను బాక్స్ ఆఫీస్ కింగ్ ని కాదు, నా భార్య కిరణ్ కు కింగ్ అంటున్నా అమీర్. ఏంటా స్టోరీ తెలియాలంటే లెట్స్ వాచ్ దిస్ వీడియో. నేను నటించే చిత్రం, చేయబోయే